హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నాథర్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కు కేరఫడ్డా. ఈరోజు మనం ఈ వీడియోలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే గూగుల్కి వెళ్ళి ఎఫ్సీఐ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. దట్ టు జోన్ వైజ్గా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ జాబ్స్ అనేవి మనకు ఆఫర్ చేస్తున్నారు, లైక్ స్టెనో, జూనియర్ ఇంజనీర్ అండ్ అలానే అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించి మనకి జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి నార్త్ జోన్కి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి 2388 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. అదే సదరన్ జోన్ అంటే మన సౌత్ జోన్కి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 989 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఈస్ట్ జోన్కి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 768 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. అండ్ అలానే వెస్ట్ జోన్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ 713 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ జోన్కి సంబంధించి మనకి ఇక్కడ 185 వేకెన్సీస్ అనేవి టోటల్గా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్, స్టెనో అండ్ అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ పర్టికులర్ మన స్ట్రీమ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ జాబ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎలక్ట్రీషియన్కి సంబంధించి అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి, మెకానికల్కి సంబంధించి, సివిల్కి సంబంధించి మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మనం ఆ పర్టికులర్ జాబ్స్కి అంటే ఆ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఆ పర్టికులర్ స్ట్రీమ్ని మనం చదువుకున్నట్లయితే మనకు సరిపోతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఫర్దర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మన నోటిఫికేషన్లో గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ అనేది అడుగుతున్నారు. సో గ్రాడ్యుయేషన్ అనేది ఏ డిసిప్లిన్లో చదువుకున్నా కానీ మనం ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం సరిపోతుంది. కానీ కొన్ని పర్టికులర్ జాబ్స్కి మాత్రమే, లైక్ ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా జూనియర్ ఇంజనీర్కి సంబంధించి మనము అప్లై చేయాలి అన్నట్లయితే మనం ఆ పర్టికులర్ స్ట్రీమ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, లైక్ సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి. రిమైన్ జాబ్స్ అన్నిటికీ మనకి ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా నార్మల్ గ్రాడ్యుయేషన్ కానీ మనం ఉంటే అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు అలానే అసిస్టెంట్ గ్రేడ్కి టెక్నికల్కి సంబంధించి మనం బీఎస్సీ అగ్రికల్చర్ లేదా ఫుడ్ సైన్స్కి సంబంధించి మనం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏ పర్టికులర్ జాబ్కి మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అని ఇన్ డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ తాలూకా పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్స్ అనేవి ఇక్కడ ఏ స్ట్రీమ్కి సంబంధించి లేదా ఏ పర్టికులర్ క్యాడర్కి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ అనేది వస్తుందో ఆ పర్టికులర్ జాబ్కి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఇక్కడ వీడియో అనేది పాజ్ చేసినా కానీ మీకు కంప్లీట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఒక క్యాండిడేట్ ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోగలుగుతాడు అండ్ అలానే ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మల్టీ జోన్స్కి మీరు అప్లై చేయడానికి వీల్లేదు. ఒక జోన్కి లేదా ఒక జాబ్కి మాత్రమే మీరు నోటిఫికేషన్లో ఇచ్చిన జాబ్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో మనకి ఇక్కడ రెండు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1కి సంబంధించి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ సెక్షన్ ఇంగ్లీష్, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్, టైం వచ్చేటప్పటికి 15 మినిట్స్ అనేది మనకి సెక్షనల్ టైం ఇస్తున్నారు. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి అండ్ 15 మినిట్స్ టైం అనేది ఇస్తున్నారు. న్యూమరికల్ యాప్టిట్యూడ్కి చూసినట్లయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి అండ్ సెక్షన్ వైజ్ టైం చూసినట్లయితే 15 మినిట్స్ ఉంటుంది. అండ్ ఫోర్త్ సెక్షన్ జనరల్ స్టడీస్కి సంబంధించి గమనించినట్లయితే మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్ గాను 15 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్, 60 మినిట్స్ టైం అనేది మనకి ఇక్కడ ఫేజ్ 1లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫేజ్ 2కి సంబంధించి డీటెయిల్స్ గమనించినట్లయితే ఫేజ్ 2లో మన టెక్నికల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందంటే మన గ్రాడ్యుయేషన్స్లో మనం పర్టికులర్ ఏ స్ట్రీమ్లో అయితే కంప్లీట్ చేసుకుని ఉన్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి మనకి ఇక్కడ
మనం అప్లై చేసుకున్న పోస్ట్ని బేస్ చేసుకొని ఫేజ్ టూ అనేది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫేజ్ టూ కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించి మీరు అప్లై చేసినట్లయితే మీ స్ట్రీమ్కి సంబంధించి మీరు ఫేజ్ టూ అనేది మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. సో మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే మనం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారా మీరు ఆఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యి మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు వీలు దొరుకుతుంది. అండ్ అలానే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. సో ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్స్ అనేవి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం గమనించినట్లయితే 6th of September 2022 నుంచి మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్లై చేయడానికి ముందుగా మీరు కొన్ని బేసిక్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటి అన్నట్లయితే మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సాఫ్ట్ కాపీ ఉండాలి, సిగ్నేచర్ సాఫ్ట్ కాపీ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ సాఫ్ట్ కాపీ ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీరు సాఫ్ట్ కాపీ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో మీరు ఆ సాఫ్ట్ కాపీస్ అనేవి తీసుకొని మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మీరు దగ్గరకు పెట్టుకొని మీరు అప్లికేషన్ చేయడానికి మీరు కూర్చున్నట్లయితే మీ అప్లికేషన్ అనేది తొందరగా ఫిల్అప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఆ బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ కోసం అని చెప్పేసి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ మనం ఒకసారి గమనించినట్లయితే 6th of September 2022 నుంచి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే మనకి 5th of October 2022 వరకు మనకి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆఫీషియల్ వెబ్సైట్ మనం గమనించినట్లయితే www.fca.gov.in కి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు ఆ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి మనకి అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మనం న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని రిజిస్టర్ చేసుకుని మన ఫోటో, అదర్ డీటెయిల్స్, మన బేసిక్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మన ఫుల్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి. మీ నేము డీటెయిల్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీ డాక్యుమెంట్స్లో ఏ విధంగా అయితే ఉన్నాయో, అంటే మీ అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మీరు ఫిల్అప్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతిసారి నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళండి. సో లేదంటే మీరు ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అనేవి మీకు సేవ్ అవ్వవు కాబట్టి ప్రతిసారి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీరు అక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ నొక్కి ఆ తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనము 500 రూపీస్ అనేది మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. అండ్ అలానే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఫీజు అనేది ఇక్కడ చార్జ్ చేయడం లేదు ఫ్రెండ్స్. మన అదర్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ చార్జ్ చేయడం జరుగుతుంది. మనం నోటిఫికేషన్లో ఇంకా ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి మనకి టెంటిటివ్గా జనవరి 2023లో మనకి కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మనకైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 6th of September 2022 అండ్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 5th of October 2022. ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి జనవరి 2023లో మనకి ఇక్కడ మనకి ఫేస్ వన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.